డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతికి అనపత్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి సంతాపం తెలిపారు. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి డాక్టర్ కాకర్ల సుబ్బారావు అని అన్నారు. వైద్య రంగంలో రేడియాలజిస్ట్ గా అనేక పరిశోధనలకి ఆజుడైన కాకర్ల సుబ్బారావు ఆంధ్రుడు కావడం అందరం గర్వించదగ్గ విషయమన్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజు పరమపదించడం జరిగిందని, అటువంటి మహోన్నతమైన వైద్యుని ఆశయాలను ప్రతిఫలించడం కోసం ప్రతి వైద్యుడు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అప్పటి వరకు బొమ్మికల ఆసుపత్రిగా పేరు గాంచిన నిమ్స్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోవడం, దానికి ఎప్పట్లో అమెరికాలో ఉన్న కాకర్ల సుబ్బారావు గారు రప్పించి అని బాధ్యతలు అప్పగించిన వెంటనే నిజాం వైద్య విజ్ఞాన సంస్థని ఒక అత్యున్నతమైన కార్పొరేట్ ఆసుపత్రి మాదిరిగా తీసింది. సామాన్యులకు కూడా కార్పొరేట్ వైద్యం అందించడంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు గారి ఆలోచనలను ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు. వైద్య రంగంలో రేడియాలజిస్ట్గా అనేక పరిశోధనలకి హాజరైన కాకర్ల సుబ్బారావు గారు అంటే మహామేధావి, మన ఆంధ్రులైనందుకు మనందరం గర్వించదగిన విషయం. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు పరపాదించినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంత ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేసుకుంటాము. అటువంటి మహోన్నతమైన వైద్యుని ఆశయాల్ని ప్రతిఫలించడం కోసం ఈరోజు ప్రతి వైద్యుడు కృషి చేసే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అటువంటి మహానుభావుని ఆశయాలు ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపైన ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.